పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్. అది ఏంటి అంటే పాడి పశువుల్లో అయినా మేకలు గొర్రెలల్లో అయినా లివర్ టానిక్ ఇవ్వడము అవసరమా? ఒకవేళ ఇస్తే ఏ కండిషన్స్లో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆయన లాభాలు ఏమైనా ఉన్నాయా, ఆయన కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అనేది చాలా డీటెయిల్గా మనము డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితేనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది పారమిత్రులు మీరు పెట్టిన వీడియోలు మాకు నోటిఫికేషన్ రాలేదంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతున్నారు కానీ గంట సింబల్ని నొక్కడం లేదు. కొందరు గంట సింబల్ నొక్కినా కానీ పైన ఆల్ నొక్కడం లేదు. దయచేసి మీరు అలా చేసినట్టయితేనే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. మనం యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే అసలు లివర్ టానిక్ అవసరమా? పాడి పశువులలో నెమరు వేయు జాతి పశువులలో అసలు అవసరమా? నేనేం చెప్తానంటే శాస్త్రీయంగా అసలు లివర్ టానిక్ జనరల్గా ఆరోగ్యంగా ఉన్న పశువులలో అసలు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదని అంటాను. ఎందుకు అంటే ఈ నెమరు వేసే పశువులన్నీ కూడా ఈ విటమిన్స్ వాటి యొక్క అరల పొట్టలో లేదా రూమన్లో తయారు చేసుకుంటాయి కాబట్టి మనం బయట నుంచి ఇవ్వాల్సినంత అవసరము లేదు. నేనేం చెప్తానంటే లివర్ టానిక్ మాత్రము కొన్ని సమయాలలో మీరు ఇచ్చినట్టయితే, కొంతకాలం ఇచ్చినట్టయితే మంచిదే అని చెప్తాను. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైనా మీ పాడి పశువులు కానీ మేకల గొర్రెలు కానీ ఏదైనా వ్యాధి వచ్చి చాలా బలహీనమైనప్పుడు లివర్ ఈ టానిక్స్ ఏవైతే మనం ఇస్తామో అవి లివర్ కొరకు, ఆ లివర్ ఫంక్షన్ అనేది దాని యొక్క పని చేయుతనం అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి సపోర్ట్గా మనము లివర్ టానిక్ ఇవ్వచ్చు. సరే, ఏదైనా కారణాల వల్ల పాడి పశువులు లేదా మీ యొక్క గొర్రెలు మేకలు సరిగా తినకుండా అరుగుదల సక్రమంగా లేదని మీకేమన్నా అనుమానం వచ్చినట్టయితే కొద్ది రోజుల వరకు మనము లివర్ టానిక్ ఇవ్వచ్చు. మూడో కండిషన్గా మీరు డివామింగ్ చేసినప్పుడు అలాగే టీకాలు చేసినప్పుడు అండ్ యాంటీబయాటిక్ ట్రీట్మెంటు ఏదైనా వ్యాధులలో ఇచ్చినప్పుడు లేదా చాలా దూరం వరకు మీరు పశువులను ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు గుజరాత్ నుండి కానీ హర్యానా నుండి కానీ మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు 5-6 రోజులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఈ కండిషన్లలో మాత్రం 5 నుంచి 10 రోజుల వరకు మనం లివర్ టానిక్ ఇవ్వచ్చు. అలాగే సూడితో ఉన్న పశువులు అంటే ఏమైనా పాడి పశువులు అవ్వచ్చు, మేకలు గొర్రెలు అవ్వచ్చు, ఈనడానికి 10 రోజుల ముందు అవి ఒత్తిడికి లోనవుతాయి, స్ట్రెస్కు లోనవుతాయి కాబట్టి ఆ టైంలో కూడా మీరు 10 రోజులు ఈనడానికి ముందు అవ్వచ్చు, ఈనిన తర్వాత కూడా మీరు 10 రోజులు లివర్ టానిక్ ఇచ్చినట్టయితే మానసిక ఒత్తిడి తగ్గి అది సక్రమమైన పాల దిగుబడి అక్కడ మేకలు గొర్రెలలో పిల్లలకైనా సరిపోయిన పాలు ఇవ్వచ్చు లేదా మన పాడి పశువులలో పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి లివర్ టానిక్స్ ఏది బాగుంటుంది? చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదంటే మీరు ఏదైనా కొనండి, మంచి కంపెనీ కొనండి, మల్టీనేషనల్ కొనండి, పాపులర్ కంపెనీది కొనండి. నాకు తెలిసిన 2 కంపెనీలు మాత్రం మీ ముందు పెడుతున్నాను. ఒకటి విర్బ్యాక్ వాళ్ళది బ్రుటోన్ పెడుతున్నాను, అలాగే మీకు హిమాలయ కంపెనీ వాళ్ళది ల్యూ 52 ఉంది. ఇవైతే నేను చాలా కాలం వాడి చూశాను, ఇవి మాత్రం మంచి రిజల్ట్స్తో ఉన్నాయి. మరి ఎంత ఇవ్వాలి అని మీరు అడిగినట్టయితే కంపెనీ బట్టి కూడా డోస్ ఉంటుంది. జనరల్గా అయితే పెద్ద పశువులు 400 పైన బరువున్న పాడి పశువులకు మీరు 50 ml రోజు చొప్పున ఇస్తే సరిపోతుంది. అండ్ పడ్డలకి మీరు 25 ml ఇవ్వండి. అండ్ దూడలకు మేకలకి గొర్రెలకి మాత్రం 10 నుంచి 15 ml ఇచ్చే ప్రయత్నం రోజుకు ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఎలా ఇవ్వాలి అని మీరు అడిగినట్టయితే మీరు సిరంజితో నోట్లో చేయొచ్చు లేదా దానలో కూడా, దాన ఇచ్చినట్టయితే దానలో కలిపి మీరు ఇవ్వచ్చు. మేకలు గొర్రెలలో సిరంజితో ఇవ్వడం చాలా ఈజీ, కానీ పశువులలో మీరు దానలో కలిపినట్టయితేనే బాగుంటుందని నేను చెప్తాను. సరే, ఈ లివర్ టానిక్ ఎంతకాలం ఇవ్వాలి? ఎంతకాలం అంటే నేను చెప్పేది ఏంటంటే 5 నుంచి 10 రోజులకు దాటి మీరు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదు. అంతకన్నా మీరు ఎక్కువ ఇచ్చినట్టయితే ఏవైతే ఇవి లివర్ ద్వారా విడుదలయ్యే ఎంజైమ్స్ పనిచేస్తే ఆ పని ఇవే చేయడం వల్ల సహజంగా లివర్లో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ కానీ పదార్థాలు తయారు కాకుండా ఆ ప్రక్రియ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీరు లివర్ టానిక్ ఆపేసిన తర్వాత మళ్ళీ అది ఉత్పత్తి కాక చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ కాలం ఇవ్వద్దు. కానీ
దూడలు పుట్టిన దూడలు మాత్రము 3 నెలల వరకు వాటికి రూమిన ఎదుగుదల ఉండదు గడ్డి సరిగా అరగదు కాబట్టి అక్కడ మీరు కావాలనుకుంటే ఎక్కువ కాలము ఆ 3 నెలల లోపల 10 10 రోజులు 15 రోజులు ఇచ్చి మళ్ళీ 15 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 15 రోజులు మీరు దూడలల్లో గాని అండ్ రాంబ్లాంబ్ పిల్లలల్లో 3 నెలల లోపు మాత్రం కొంత ఎక్కువ పీరియడ్ ఇచ్చి ఇచ్చినట్లయితే బాగానే ఉంటుందని చెప్తాను ఇదండి మన లివర్ టానిక్ల యొక్క చరిత్ర సో మీకు నచ్చిందని అనుకుంటాను మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్ థాంక్యూ